अंदर की नमस्कार अभी मन राष्ट्र स्थाक संस्था एन कपी मन राष्ट्र एन कमीशन निर्णय संगति फिब्रवरी एन करपाल निर्णय चप्पन जी अ मन मुख्यमंत्री गारु व्यतिरेकिस्तुन्नारु ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరపడానికి వీలేదని ఎప్పుడు జరిపించాలన్న విషయం మేము చూసుకుంటామని ఎన్నికల కమిషన్ కి సంబంధమే లేదంటూ మాట్లాడే సంగతి మనందరం చూస్తూనే ఉన్నాం. ఎన్నికల కమిషన్ కి రాజ్యాంగం ఇచ్చిన హక్కు 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రంలో ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పైన ఉంది. ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్నప్పుడు एन कर्पटन कोसम राष्ट्र प्रभुत्म एन कमीशन की सहकल अवसर उ अलाकाको यो पड़ मारे कारण चूपी एन कदा वेय कोसम मुख्यमंत्री गारु प्रयत्ना मन अंदर खंड अवसर मन इवा चूसर एन कमीशन एपड़ती निर्णय तस्को असैम्ली तीर्मा चेयर एन कदा कोसम దానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ వేళ ఎన్నికల్ని ఆపడేయడం కోసం చేస్తున్న ప్రయత్నం చాలా దారుణమైన విషయం. ముఖ్యమంత్రి గారికి రాజ్యాంగం అంటే గౌరవం లేదు, చట్టాలంటే గౌరవం లేదు, న్యాయ వ్యవస్థలంటే గౌరవం లేదు. ఏ గౌరవం లేకుండా నా ఇష్టం చేసుకుంటానని మాట్లాడడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం. మరి రాజ్యాంగ నిపుణులందరూ కూడా దీన్ని ఖండించవలసిన అవసరం కూడా ఉంది. ఇవాల్ చూశారు కారణాలు ఏం చూపిస్తారంటే కోవిడ్ ఉంది, కరోనా విపరీతంగా రాష్ట్రంలో ఉంది, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు వాయిదా వేస్తామో అంటాడు. ఆ రోజు కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు పెట్టమంటాడు, ఈ రోజు ఎన్నికలు పెడతానంటే వద్దు అంటాడు. అంతే ఇష్టమండి, ఈ చట్టాలకు గౌరవం లేదా, రాజ్యాంగం అంటే గౌరవం లేదా, న్యాయస్థానాలు అంటే గౌరవం లేదా, ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏమండి ఇవా కరోనా ఇప్పుడే మీకు కనబడుతుందా? మీ ఏటు విజయసాయి రెడ్డి గారు విశాఖపట్నం బీచ్లో వేలాది మందిని పెట్టుకొని మరి మార్నింగ్ వాక్ చేసినట్టు ఒక ధర్నా కార్యక్రమం ఇది పెట్టాడు, మరి ఆ రోజు కరోనా లేదా అండి? ఎలా చేశారండి? పుట్టినరోజు వేడుకలని ఎన్ని కార్యక్రమాలు చేశారండి వందలాది మందితో? అప్పుడు మీ కరోనా కనపడలేదా? పాదయాత్రలు చేశారు ఈ మధ్యనే, అప్పుడు కరోనా మీకు కనపడలేదా? అదేవిధంగా చిత్తూరు జిల్లాలో మా ఎమ్మెల్యే గారు భారీ ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ చేశారు, ఆ రోజు కరోనా కనపడలేదా? ఏమిటండి ఘోరం? ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరపమంటే మీకు కరోనా అడ్డొచ్చిందా అండి? ఎందుకండి ఎన్నికలంటే భయపడుతున్నారు మీరు? అట్టండి ఎన్నికలు, ఎన్నికలు పెడితే ప్రజలతో ఆలోచన విధానం కూడా మీకు అర్థమవుతుంది కదా. నేను పేపర్లో చూశాను గుడివాడ నానిగారు మాట్లాడడం. ఏమంటాడంటే రేపు ఎన్నికలు జరిగితే 90% పంచాయతీలు మాకే వస్తాయి అని చెప్తున్నాడు. ఓకే మీకే వస్తాయి, మరి 90% పంచాయతీలు మీకు వస్తున్నప్పుడు ఎన్నికలు పెట్టడానికి ఎందుకు భయం పెడుతున్నావయ్యా నువ్వు? నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు భయం పెడుతున్నారయ్యా? పెట్టండి ఎన్నికలు. నిజంగా మీకు దమ్ముంటే, మీరు మగాలైతే ఎన్నికలు పెట్టండి. ప్రజల ఆలోచన విధానం ఇది మీకు స్పష్టంగా అర్థమవుతుంది మీకు. అంచేది నేను ఛాలెంజ్ చేస్తున్నాను, రేపు ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టండి. మీరు చేసిన దౌర్జన్యాలు మోసాలన్నీ కూడా ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజలు అల్లాడిపోతున్నారయ్యా, ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా దోపిడీ, ప్రజల మీద మోయలేని భారాలు వేశారు, బతకలేక చస్తున్నారు ప్రజలందరూ కూడా, చెప్పుకునే అవకాశం మీరు ఇవ్వట్లేదు. అంచేత ఎన్నికలు చెప్పుకుంటారు ఇవన్నీ కూడా మీకు. రేపు ఎన్నికలు పెడితే మీ గోబ గీయమని పేరుగా ప్రజలు తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను. అంతేకాదు మన ఎవరో ఒక అతను మాట్లాడు, చాలా చక్కగా మాట్లాడాడు. ఒక ఛాన్స్ అంటే మీద జాలిపడి ఒక ఓటేసి ముఖ్యమంత్రి చేస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు
చీపులకర అమ్ముకున్నాడయ్యా ఏంటి కర్మ రాష్ట్రానికి ఇటువంటి దౌర్భాగ్యం ముఖ్యమంత్రి దొరికేటయ్యా అని చెప్పి ప్రజలు గుండెలు బాదుకుంటున్నారయ్యా బాధపడుతున్నారయ్యా మన ముఖ్యమంత్రి పరిస్థితి అని ఏంటి దోపిడి అని బాధపడుతున్నారయ్యా అంటే ఎన్ని కూడా తెలియాలంటే మీకు స్పష్టంగా వెన్నికలు పెట్టండి మీకు దమ్ము ఉంటే ఎన్నికలు పెట్టండి నానిగారు మీ ముఖ్యమంత్రి మీరు కలిసి ఎన్నికలు పెట్టండి ప్రజలకు ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో ఆ రోజు మీకు అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంలో మీకు మనవి చేస్తున్నాను అండి థాంక్యూ అండి।